రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు, ఆరోగ్య శాఖ మంత్రులు రాజనరసింహ గారు, ప్రియమైన సహచర మంత్రివర్యులు, అధికారులు, ఈరోజు రాష్ట్ర చరిత్రలో ఒక చారిత్రక ఘట్టానికి తెరలేపుతున్నటువంటి తెలంగాణ ప్రభుత్వంలో సుమారు 7,000 మందికి నియామక ఉత్తర్వులు ఇచ్చేటటువంటి ఒక సంఘటన ఈనాడు లాల్ బహదూర్ స్టేడియంలో రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా దామోదర్ రాజనరసింహ గారి ఆధ్వర్యంలో జరుగుతోటం, కొత్త ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో వైద్య శాఖకి సంబంధించినటువంటి ఈ మహత్తర ఘట్టం చరిత్రలో నిలిచిపోబోతా ఉంది. మీ ఆశీర్వాదంతో, ప్రజల ఆశీర్వాదంతో వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా క్షేమం పట్ల, ప్రజా సంక్షేమం పట్ల, మహిళల పట్ల చూపుతున్నటువంటి ఈ యొక్క చారిత్రక ఘటన, మొన్న 6 గ్యారంటీ పథకాల్లో మహిళలకి ఉచిత బస్ సర్వీస్ కల్పించి ఇప్పటికే కోట్లాది మంది మహిళలు లబ్ధి పొందుతున్నటువంటి శుభ సందర్భం, ఈరోజు 7,000 మందికి ఈ యొక్క తెలంగాణ బిడ్డలకి ఇచ్చేటటువంటి ఈ సాధికారత ఉత్సవం, ఇందాకనే దక్షిణామూర్తి గారు చెప్పారు మీకు సంవత్సరానికి 6 లక్షల రూపాయలు ప్రభుత్వ పరంగా రెమ్యునరేషన్ వస్తుంది అంటే దగ్గర దగ్గరకు ఐఏఎస్ చేసిన వాళ్ళ ఉద్యోగాల కంటే సగం మీదే బాధ్యత అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. కాబట్టి మీ బాధ్యతను గుర్తించి ప్రభుత్వం ఇచ్చేటటువంటి ఈ సత్సంప్రదాయాన్ని, ఈ బాధ్యతని సక్రమంగా నిర్వర్తించి మీ జీవితాల్లో వెలుగులు నింపుకోవండి అని చెప్పి మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు. జై హింద్.